అందరికి నమస్తే. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు అడ్డగోలుగా ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉంటే కోర్టులు చూస్తూ ఊరుకో. ఈ రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవగాహనలేమితోనో లేదంటే ఉద్దేశపూర్వకంగానో దురుద్దేశంతోనో ఏదో ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకొని జీవో తేవడం, దాని మీద కోర్టుల్లో కేసులు దాఖలవడం, కోర్టులు వాటిని కొట్టడం ఆనవాయితీగా వస్తుంది. అయినా ప్రభుత్వ తీరు మారడం లేదు, పనితీరులో మార్పు రావడం లేదు, అటువంటి జీవోలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ రోజు హైకోర్టు ఒక షాక్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పుడు జీవో నెంబర్ 2 అందరికి గుర్తునే ఉంటుంది. గ్రామ సచివాలయాల్లో విఆర్ఓల పెత్తనం, సర్పంచులకు చెక్ పవర్ లేకుండా సర్పంచుల మీద, సచివాలయ సిబ్బంది అందరి మీద విఆర్ఓల పెత్తనం ఇస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని రాష్ట్ర ప్రభుత్వం కొట్టేసింది. కొట్టివేస్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అయితే ఆ జీవో నెంబర్ 2 ఏమిటి, హైకోర్టులో వచ్చిన కేసు ఏంటి, హైకోర్టు జడ్జి గారు ఈరోజు అసలు ఏమన్నారు అనేది చెప్పుకుందాం ఒకసారి. జీవో నెంబర్ 2 ఏంటంటే, గ్రామ పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్ అధికారాల్లో కొన్నింటిని విఆర్ఓలకు బదిలీ చేస్తూ ఈ ఏడాది March 25 ప్రభుత్వం జీవో నెంబర్ 2 తీసుకొచ్చింది. దీన్ని రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా తోకలవాణిపాలెం గ్రామ సర్పంచ్ కృష్ణమోహన్ హైకోర్టులో వ్యాజ్యం పిటిషన్ వేశారు. దీనిపై గతంలో హైకోర్టు విచారణ జరిగింది. గ్రామ పంచాయతీ కార్యాలయాలు సర్పంచుల వ్యవస్థ ఉండగా సమాంతరంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం ఏమిటి అని ప్రశ్నించింది. సంక్షేమ పథకాలను పంచాయతీ ద్వారా ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లకూడదని అడిగింది. జీవో నెంబర్ 2 గతంలో ఇచ్చిన జీవోలు 110, 149 విరుద్ధంగా ఉందని కోర్టు తెలిపింది. రాష్ట్రానికి సీఎం ఎలా అధిపతో పంచాయతీలకు సర్పంచ్ కూడా అదేవిధంగా అధిపతి అని వ్యాఖ్యానించింది. వ్యవస్థను చక్కదిద్దేలా ప్రభుత్వానికి సూచనలు చేయాలని అడిషనల్ జనరల్ ఏజీ సూచించింది. ఇవాళ మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు జీవో నెంబర్ 2 సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అది ఓవరాల్గా హైకోర్టు చాలా స్పష్టంగా అడిగింది. హైకోర్టు అడిగిన ప్రశ్నలకు ఇక్కడ ప్రభుత్వం దగ్గర సమాధానాలు కూడా లేవు. ఆల్రెడీ గ్రామాల్లో పంచాయతీలు, కార్యదర్శులు, సర్పంచులు ఉన్నారు, దానికి సమాంతరంగా సచివాలయ వ్యవస్థ ఎందుకు తీసుకొచ్చారు అని ప్రశ్నించింది. దానికి ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేదు. సరే, తీసుకొచ్చారు సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాల అమలు అనుకుంటే ఓకే, నవరత్నాల అమలు లేదా పరిపాలన అనుకుంటే ఓకే. అలా కాకుండా సచివాలయ వ్యవస్థని గ్రామ పరిపాలన వ్యవస్థలో పూర్తిగా ఇన్వాల్వ్ చేస్తూ ఈ మొత్తం తాళం తీరం మొత్తం తీసుకొచ్చి విఆర్ఓలకి ఇవ్వడం, రెవెన్యూ వ్యవస్థకి ఇచ్చేలాగా జీవో తీసుకొచ్చారనమాట. అక్కడ హైకోర్టుకి ఆ సర్పంచులకు నచ్చల. మేము డబ్బులు పెట్టి మేము ఎన్నికల్లో పోటీ చేసి మేము గెలిస్తే మాకు అధికారాలు లేకుండా మా దగ్గర ఉన్న తాళం తీసుకొచ్చి విఆర్ఓకి ఇస్తే విఆర్ఓ దగ్గర మేము చేతులు కట్టుకొని కూర్చోవాలని చెప్పి సర్పంచులకు నచ్చల. సో అందుకే హైకోర్టు గతంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ రోజు కూడా అసలు ఎందుకు తీసుకొచ్చారు, మీరు సరిగ్గా కారణం అడిగితే చెప్పలేకపోతున్నారు, ప్రభుత్వం దగ్గర దీని మీద స్పష్టత లేదు, ఇటువంటి వివాదాస్పద జీవోలు తీసుకొచ్చినప్పుడు అన్ని రకాలుగానూ ఆలోచించాలి, అటు సర్పంచులు అలాగే పంచాయతీలు, గ్రామ కార్యదర్శులు వీళ్ళందరి గురించి ఆలోచించాలి, ఒక వ్యవస్థను గ్రామాల్లో వ్యవస్థను చక్కదిద్దాలి అంటే వివాదరహితంగా అంతా కలిసికట్టుగా ఉండాలి అనే విధంగా హైకోర్టు వ్యాఖ్య చేసింది అనమాట. సో మొత్తానికి ఓవరాల్గా అయితే జీవో నెంబర్ 2 సస్పెండ్ చేసినట్టే. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి నుంచి ఒక ఆనవాయితీ వస్తుంది కదా, హైకోర్టులో ఏదైనా వ్యతిరేక తీర్పు వస్తే ఇమీడియట్గా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేస్తారు. హైకోర్టులో ఒక న్యాయం ఉండి సుప్రీంకోర్టు ఒక న్యాయం చెప్పదు. ఏదో మరీ సివిల్ కేసులు, భూతగాదా కేసులు, క్రిమినల్ కేసులు అయితే హైకోర్టులో ఒకలా వస్తే సుప్రీంలో ఒకలా వస్తాయి. కానీ ప్రభుత్వ నిర్ణయాలు జీవోలు వచ్చేసరికి అవి చట్టాలకు అతీతంగా ఉంటే హైకోర్టు అయినా తప్పు పడుతుంది, సుప్రీంకోర్టు అయినా తప్పు పడుతుంది, ఐక్యరాజ్య సమితి అయినా తప్పు పడుతుంది. కానీ ఇక్కడ మన ప్రభుత్వ పెద్దలు ఎందుకు అది గుర్తించరు? హైకోర్టులో వచ్చిన వ్యతిరేక తీర్పులన్నింటినీ సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ కూడా వ్యతిరేక తీర్పులు తెప్పించుకొని జాతీయ స్థాయిలో మన ప్రతిష్ట పోతుంది అనమాట. ఈ ఆంగ్ల మీడియం విషయంలో అదే జరిగింది, పంచాయతీ కార్యాలయాలకు రంగుల విషయంలో అదే జరిగింది, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి నియామక విషయంలో అదే జరిగింది, చాలా జరిగాయి, చాలా కేసులు, నెంబర్ ఆఫ్ కేసెస్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం, అక్కడ కూడా వ్యతిరేక తీర్పులు వచ్చాక సైలెంట్గా గమనం ఉండడం. మొదటి దశలో హైకోర్టును నిందించడం, జడ్జీలకు పార్టీలను కులాలని ఆపాదించడం, రెండో దశలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం. సో అది జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వంలో. సో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ జీవో తీసుకురావాలన్నా సరే చట్టంలో ఏదుందో చూసుకొని ఆ చట్టంలో ఉన్న పాయింట్లను ఆసరాగా చేసుకుని ఒక జీవో తీసుకొస్తే బాగుంటుంది, లేదా ఒక చట్టం చేసి తీసుకొస్తే బాగుంటుంది. అలా కాకుండా చట్టంలో లేకుండా మన మైండ్లో ఒక ఆలోచన వచ్చి ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసేసుకుంటే ఏ చట్టాలు ఒప్పుకోవు, ఏ న్యాయస్థానాలు ఒప్పుకోవు. అది సో ఇప్పుడు దీనికి సంబంధించి అయితే అప్డేట్ ఇది. ఇంకా విచారణ అప్పుడుతో అవ్వాలి, ఇంకా 4 వారాలు కోర్టు వాయిదా వేసింది, మళ్ళీ తర్వాత తుది తీర్పు ఇస్తుంది. అసలు సచివాలయాల వ్యవస్థ ఫ్యూచర్ ఏంటి అనేది కూడా హైకోర్టు చెప్తుంది. కేసు పూర్తిగా క్లోజ్ అయిపోవాలి ఇవాళ నుంచి, ఇది తుది తీర్పు కాదు, ఇది జస్ట్ ఒక ఆదేశం ఆర్డర్ మాత్రమే. సచివాలయాల వ్యవస్థ మీద ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి, ప్రభుత్వం ఆ క్లారిటీ ఇస్తే దీని మీద విచారణ తుది తీర్పు అవుద్ది, లేకపోతే మాత్రం సచివాలయ వ్యవస్థ మీద ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. హైకోర్టు ఉంచమంటదో తీసేయమంటదో ప్రభుత్వం ఏం చెప్తుందో ఇంకా స్టిల్ కంటిన్యూస్ అనమాట. సో ఇటువంటి వార్తలు విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.